ప్రణామం మర్ది గారు. ప్రణామం ఉదయ గారు, ప్రణామం. నేను చేసిన అపరాధం ఏంటి దేవర్షి? తమన్నను కలవకుండానే వెళ్ళిపోతున్నారు. నారాయణ నారాయణ, దక్ష ప్రజాపతి మాటల్లో ఎంత మునిగిపోయానంటే తమరి జాసే నాకు లేకపోయింది. మమ్మల్ని క్షమించండి ఉదయ గారు. దేవర్షి, మాకు కూడా చెప్పొచ్చు కదా తమరి సోదరులతో ఏం మాట్లాడారో. అంటే తమరు మా మాటలు కొన్ని కొన్ని వినేశారు. కొన్ని విన్నాను. మరైతే చెప్పండి, ఏ శుభ సందేశాన్ని మాకు చెప్పడానికి వచ్చారు? కళ్యాణమస్తు. ఆ మహావిష్ణువు మీ అందరి మనోవాంఛను తప్పక తీరుస్తాడు. మా సోదరు సతి నుంచి సందేశం తెచ్చారా దేవర్షి? నారాయణ నారాయణ, తమ సోదరి సతికి శివుని సన్నిధి ప్రాప్తమై జగత్తులోనే సర్వోత్తమైన ఆనందాన్నంతా ఆస్వాదిస్తోంది. ఆ తర్వాత ఇంతకన్నా నేనేమి చెప్పనుగా. నారాయణ నారాయణ, ఇంతకన్నా ఎక్కువ మేము అడగదలుచుకోలేదు కూడా. మా సోదరు సుఖంగా ఉందంటే మాకు అంతకన్నా ఏం కావాలి కదమ్మా? అవునమ్మా, నేడు దేవర్షి ఈ శుభ సందేశాన్ని అందించాక మాలో ఉన్న ఎన్నో సంకోచాలను తీర్చివేశారు. తమరు మమ్మల్ని ధన్యుని చేశారు దేవర్షి. అయితే ధన్యులను చేసినందుకు దేవర్షికి అతిథి సత్కారం చేయవలసిందే. రండి దేవర్షి, మేమందరం కలిసి మీకు విందు ఏర్పాటు చేస్తాం. నారాయణ నారాయణ, చూడండి ఇలాంటి విందు భోజనం మీ వివాహాలలో కూడా దొరుకుతుందిగా. ఇంకా నాకు సెలవియ్యండి. ఒక్క మాట దేవర్షి, ఈ చక్కని చుక్కల వివాహానికి ఏర్పాట్లు చేయండి. జాప్యం చేస్తే ఇబ్బంది వదిన గారు. నారాయణ నారాయణ. రోహిణి, నారద మహర్షి ఎవరి వివాహం గురించి ప్రస్తావించి వెళ్ళారు ఇప్పుడు? నాకేం తెలుసు, నువ్వే అడగచ్చుగా అమ్మని. మీ అందరి వివాహాల గురించే ప్రస్తావించారు. ఆయన భవిష్యవాణి ఎప్పుడు అసత్యం కాదు. అర్థమైందా? రతి ప్రియే, ఎక్కడున్నావు? ఎక్కడ దాగి ఉన్నావు రతి? రతి ప్రియే, ఎక్కడా? ఎక్కడున్నావు రతి? పలకవే ప్రియా. రతి ఎక్కడున్నావు? ఎక్కడున్నావు ప్రియా? ప్రియా ఎక్కడున్నావు? ఓ ఇక్కడున్నావా? ఏమైంది రతి, నాపై అలక? ఏ మాట్లాడవే, నీ మౌనానికి తాళలేకున్నాను. అవును, నేను మీపై అలిగాను. కారణం? సతీశివుల వివాహానికి స్వర్గంలో సకల దేవతలు అప్సరసలు ఆహ్వానించబడ్డారు, కానీ తమరు వెళ్ళలేదు, నన్ను వెళ్ళనీయలేదు. ఎందుకు స్వామి? ఎందుకంటే ఆజ్ఞను అనుసరించాను. ఎవరిది? పరమపిత బ్రహ్మదేవులది. వారే అన్నారు అక్కడికి చేరుకోవలసిన ఆవశ్యకత సతీశివుల వివాహానంతరమేనట. ఈ మాటలకి బ్రహ్మదేవుల తాత్పర్యం? ఇద్దరం మన హావభావాలు, సంకేతాలు, పుష్పబాణాల జల్లుతో సతీశివుల మధ్య కామేచ్ఛను జాగృతం చేయవలసి ఉంది. వారికి దాంపత్య ధర్మ నిర్వహణకి ప్రేరణ ఇవ్వవలసి ఉంది. దేవా మన్మథ, దేవి రతి, పరమపిత బ్రహ్మదేవులు మన ముగ్గురిని వెంటనే కైలాస పర్వతం చేరుకోమని ఆదేశించారు. వసంత, పరమపిత బ్రహ్మదేవుల ఆజ్ఞను వెంటనే నిర్వర్తిద్దాం. మనం ముగ్గురం కైలాసానికి వెడదాం. ప్రాణేశ్వరి, రాజభోగాలు అనుభవించే నీకు కైలాసానికి వచ్చాక సంతృప్తిగానే ఉందంటావా? స్వామి, తమ చరణారవింద భాగ్యం చాలదా? ఇంతకన్నా భాగ్యం ఇంకేముంటుంది? Thank you.
ఓం నమో భగవతే వాసుదేవాయ. రానారదా, నీవు సతీశివుల ఆనందలీలను దర్శించావా లేదా? ప్రభు, అదొక అద్భుతమైన దృశ్యం. ఆ ఆనందమయ రూపంలో దివ్యస్వరూపులైన ఆ నవదంపతుల దర్శనం నిజంగా ఓ విచిత్రానుభవమే కదా. అయితే ఈ ఆనందలీల యొక్క రహస్యం అర్థమైందా నారదా? నారాయణ నారాయణ, నేను బాలబ్రహ్మచారిని, ఇలాంటి నిగూఢ రహస్యం నాకెలా అర్థమవుతుంది? శ్రీహరి, తమరే సవివరంగా తెలియజేస్తే ధన్యున్నవుతాను. ఇది ప్రకృతి పురుషుల సంగమం నారదా. ఈ ఆనందలీలయే సృష్టిలో నూతన ఘటనలకు నాంది పలుకుతుంది. అయితే ఈ మహత్కార్యం శ్రీ మహాలక్ష్మి రాకతోనేనంటారా? చూస్తూ ఉండు, రానున్న కాలంలో ఏమవుతుందో. నిజమే ప్రభు, నిజమే. భవిష్యవాణి బోళాశంకరునికే ఎరుక. మరైతే శ్రీహరి, తమరి మనసులోని మాట కొంచెం కొంచెం నాకు అర్థమైంది. అయినా సతీశివుల లీలా రహస్యాన్ని అర్థం చేసుకోవడం నిస్సందేహంగా కష్టమే. నారాయణ నారాయణ. ఏమిటి చూస్తున్నావు దేవి? నేను తమ కళ్ళల్లో విరిసే ప్రేమను చూస్తున్నాను. ఇది నీ కళ్ళల్లో విరిచిన ప్రేమకు ప్రతిఫలం సతీ. ఎవరు ఎంత ఇస్తారు అంతే పొందుతారు. నేను మీ నుంచి ఎంతో పొందాను స్వామి. ఎంతంటే అది నేను చెప్పలేను. పదదేవి, పృథ్వీ విహారానికి వెళదాం. పృథ్వీ విహారమా స్వామి? నాకు ఆశ్చర్యంగా ఉంది. నా మనసులోని మాటను తెలుసుకున్నట్టుగా ఉంది. దాన్ని చెప్పనే చెప్పారు మీరు పృథ్వీ విహారం అని. నిజానికి దేవి, సుగుణ రూపంలో తనువు మనస్సు వేరే, కానీ ఆత్మ ఒకటే, మనసు ఒకటే, ఆలోచన ఒకటే. సరే పద, పృథ్వీ విహారానికి వెళదాం. అతను దూర్వాసుడు, అత్రి అనసూయల పుత్రుడు. అతని భీషణ క్రోధం జగత్ప్రసిద్ధం. అతని క్రోధానికి పరిణామం అతని కోపాగ్నికి ఎవరు ఆహుతి అవుతారో వారు సంకట స్థితిలో పడతారు. ఇందుకి ఋషి అంటే ఎవరు? కామ క్రోధ మోహాలను జయించిన వారే కదా. కానీ ఈ దూర్వాసుని క్రోధానికి నువ్వే గమనించు. ఆయన క్రోధం ఏపాటిదో నీకే అర్థమవుతుంది. అటు చూడు దేవి, ఆ వచ్చే యువతిని చూసావా? ఆమె విద్యాధరి చిత్రాంగన. ఇప్పుడు చూడు ఏమవుతుందో. ప్రణామాలు స్వీకరించండి. కళ్యాణమస్తు. ఈ అల్పురాల్ని కరుణించండి. నా చిరుకాలకు తమ కరిపిస్తున్నాను. దీనిని స్వీకరించండి.
ఆ యువతి నుండి పుష్పమాలను స్వీకరించడం దీనిని ఉపయోగించడం మాకు మంచిది కాదు ఇప్పుడు ఈ పుష్పమాలను ఏం చేయను